సమయం చాలా అవుతుంది కాబట్టి అందరి పేర్లలో వెళ్ళకుంటా మా గౌరవ మిత్రులందరూ కూడా ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు రవీందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు విద్యా సంస్థలు మరి పిల్లలకు పెద్దలకు అన్ని విధాల అండగా ఉంటున్న మా మిత్రులు రావటం చాలా సంతోషం మన ప్రభుత్వ విప్పు మా మిత్రులు దంప గోవర్ధన్ గారికి మరి మా మిత్రులు ఆర్మూర్ ప్రియమిత్రుడు మరి జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అది సలాలిస్తున్న మరి మా ప్రియమిత్రులు ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే మా మిత్రులు షకీల్ గారికి అలాగే నిజామాబాద్ నుంచి గణేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి మా మిత్రులు ఆంజనేయులు గారు సత్యనారాయణ గౌడ్ గారు మన లక్ష్మారెడ్డి గారు పెద్దలు రాజమల్ గారు కార్యక్రమానికి భాస్కర్ రెడ్డి గారు నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చేసిన బాల్కొండ ఆర్మూర్ ప్రాంతాల నుంచి వచ్చేసిన ప్రియమిత్రులు రైతు సోదరులు యువ నాయకులు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను మిత్రులారా పెద్దలారా ఈరోజు ఈ నిర్ణయానికి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారు వారు నన్ను ఎంతో ఆప్యాయతతో ఎంతో అభిమానంతో నన్ను దగ్గరికి తీసి నాపై నమ్మకాన్ని నాలో ఉన్న అనేకమైన కార్యక్రమాలు చేయవలసినవి దగ్గరకు తీసి సురేష్ నువ్వు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడటానికి నా వెంట రావాలనే మాట చెప్పారు మిత్రులారా సురేష్ రెడ్డికి ఇంత ఉందా అని మర్చిపోయే పరిస్థితిలో ఉన్న సురేష్ రెడ్డిని ఒక పెద్ద నాయకులు పిలిచి ఆహ్వానించి గౌరవించి రేపు నా ప్రయాణంలో నా వెంట ఉండాలి అని చెప్పినప్పుడు మరి మూడు తరాల 100 సంవత్సరాల బంధాన్ని వదిలి మరి రాబోయే తరాల భవిష్యత్ కొరకు మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరగాలనే విషయాన్ని ఈ సందర్భంలో మీతో మనం చేస్తున్నాను మిత్రులారా ఈరోజు మీ మధ్య నిలబడి మీ ఆశీర్వాదాన్ని పొంది కేసీఆర్ గారి ఆశీర్వాదాన్ని పొంది ఈ వేదికపైకి రావటం జరిగింది వారే ఇప్పుడు రాజేందర్ గారు చెప్పినట్టు ఈరోజు గత 2-3 రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారింటికి వెళ్ళి సురేష్ నేనక్కడికి వస్తాను మొక్క కండువ కప్పి వెళ్ళిపోతాను మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉండే బాధతో ఉన్నారు నిన్న కొండగట్టులో జరిగిన సంఘటన మరి వారు చెప్పిన మాటతో నేనే నమస్కరించి చెప్పాను సార్ మీరు ఇక్కడ ఆశీర్వదించండి రేపు రాబోయే దినాల్లో అనేక సందర్భాల్లో మీతో వచ్చినప్పుడు రేపు నిజామాబాద్ జిల్లాలు కానీ మిగతా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటూ మీకు మీ వెంట నడుస్తూనే ఉంటాననే మాట చెప్పడం జరిగేది అయితే వారితో మాట్లాడుతున్న సందర్భంలో అనేకమైన అంశాలు ఎందుకంటే మిత్రులారా పెద్దలు చంద్రశేఖరరావు గారితో నాకు ఈరోజు కాదు 1989 నుంచి నేను ఎప్పుడైతే మొట్టమొదటిసారి యువ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల్లో వేరవేరు వేదికల్లో ఉన్నా వేరవేరు పార్టీల్లో ఉన్నా మరి వారి మాటలు వారి ఆలోచనలు ఎప్పుడు కూడా నాకు స్ఫూర్తిగా మిగిలాయి ఎప్పుడు కూడా వారు చెప్పిన మాటల్లో మరి వారిలో ఉన్న పట్టుదల నన్ను ఆకర్షికులయ్యాలి మీ అందరికీ తెలుసు 1996లో మొట్టమొదటి తెలంగాణ పైన వాయిదా తీర్మానం నేను పెట్టినప్పుడు ఇద్దరమే శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ రోజు
తెలంగాణ అనే శబ్దాన్ని పెట్టకండి, వెనుకబడిన ప్రాంతాలను పెట్టండి అని చెప్పినప్పుడు కూడా ఆ రోజు పట్టుబట్టి తెలంగాణపై వాయిదా తీర్మానంలో మరి ఎంతో సభను ఆపిన సందర్భంలో వారు నన్ను పిలిచి ఆశీర్వదించిన విషయానికి కూడా ఈ రోజున గుర్తుకొస్తుందనే మాట నేను మీతో మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు పరిస్థితులు సురేష్ రెడ్డి గత 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నా రాజకీయ అనుభవంలో మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4.5 సంవత్సరాలు కాబోతుంది, రేపు 2 మాసాలు 3 మాసాల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడి మీ ద్వారా మరి రాష్ట్ర ప్రజలకు కూడా నా వంతు మరి కృషి సహాయం ఈ తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకునటానికి మరి కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిన సందర్భంలో తీసుకునటానికి ఈ అవకాశం రావటం జరిగింది. మీకు తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేకమైన ఉద్యమాల తర్వాత, త్యాగాల తర్వాత, అనేకమైన ఎన్ని ప్రాణత్యాగాల తర్వాత సాధించుకున్న విషయం తర్వాత గత 4.5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జరిగిన మార్పులు, మన రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, నీటి రంగాల్లో చూడండి, మీరందరూ వచ్చారు బాల్కొండ, ఆర్మూర్, మిగతా నిజామాబాద్ ప్రాంతాలకెళ్లి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలతో మనము రాష్ట్రాన్ని ఆకర్షించే విధంగా మనం కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన పెద్ద ఎత్తున నీటిపారుదల ఉపయోగం, ప్రతి గోదావరి నీటి చుక్క, ప్రతి కృష్ణా జిల్లాల నీటి చుక్క తెలంగాణ వెనుకబడిన ప్రాంతాల్లో అందించడానికి కార్యక్రమాలు ప్రారంభమైన సందర్భం ఇది. అదేవిధంగా రాష్ట్రం వచ్చేది పరిపాలనలో మార్పులు రావాలి, పరిపాలనలో ఎటువంటి మార్పులు రావాలి దానికి ఆదర్శంగా వారు అనేకమైన చర్యలు తీసుకున్నారు. దాంట్లో కొన్ని కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతులు ఇవన్నీ కూడా ఏర్పడి ఇప్పుడు నడిపే దశలో వెళ్తున్నాయి. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఆదాయం మరి తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. హైదరాబాద్ శక్తి ఐటీ రంగం. మరి ఈరోజు ఐటీ రంగాన్ని మరి మీ అందరికీ తెలుసు, మనము మన పిల్లలు గ్రామాల నుంచి చదిపిస్తూ అమెరికా వివిధ ప్రాంతాలకు వెళ్ళి వెళ్తున్నారు. మరి అక్కడ జరుగుతున్న పరిస్థితుల వలన మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి వెనకకచ్చే పరిస్థితి ఉన్నా హైదరాబాద్ వారికి నిలబడుతుందనే విధంగా కార్యక్రమాలు ఇక్కడి నుంచి మొదలయ్యనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకు ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి, మన దగ్గర రెండు మరి ఆలోచించడానికి ప్రజలకు ఉన్నాయి విషయాలు. ఒకటి, ఈ కార్యక్రమాలన్నీ వేగంగా వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా టెస్టెడ్ ఒక నాయకత్వంలో, బలమైన నాయకత్వంలో మీరు ఏదైనా చెప్తే వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న సమయంలో, మరోవైపు పండించే ప్రాంతం తెలంగాణ, దాంట్లో నిజామాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున పసుపు పంట పండించే మరి జిల్లాగా మనం గుర్తించాలి. మరి దీని విషయంలో కూడా మరి ఒక నోట్ వారికి ఇవ్వటం జరుగుతుంది. కావున మిత్రులారా, ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని రేపు రాబోయే దినాల్లో తప్పనిసరిగా మరి మీకు నేను అండగా నిలిచి మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరి ఒక చక్కటి సలహాదారిగా మిగుతాననే మాట చెప్పాను. ఈరోజు నేను ఒకటి చూశాను, రాజకీయ వాతావరణం. ఈరోజు రాజకీయ వాతావరణం ఎలా ఉందంటే, మీరు టీవీ చాలు చేస్తే రెండు షోలు ఉంటాయి. ఒకటి మీకు తెలుసు, ఇది కుస్తీలు పట్టేది ఉంటుంది WWF అని, మీరు చాలా మంది పిల్లలు చూశారు, ఒక్కోడు మీద ఒక్కోడు పడతాడు, ఒక్కోడు పట్టి ఇంకోడు కిందికి మీకు ఎత్తేసుకుంటూనే ఉంటారు. మన వాళ్ళు నిజమైన బలమైన వాళ్ళు లేకుంటే నిజంగా కొట్లాడుతున్నారేమో అనుకుంటాం, కానీ అదంతా డ్రామా. ఈరోజు జరుగుతున్నది అటువంటి కుస్తీలు ఒక ప్రాంతంలో, మరోవైపున ఒక పార్టీలలో, మరోవైపు మరి టార్గెట్ను పెట్టుకొని ఒక రేస్ గుర్రం లాగా పరిగెత్తుతున్న రేస్ గుర్రం, వారికి కేవలం అభివృద్ధియే టార్గెట్ గా పరిగెత్తుతున్న గుర్రం, మరి ఆ గుర్రం వెంట ఉందామా అనే అంశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను నా పూర్తి సమయాన్ని, నా అనుభవాన్ని ఈ వేగంగా పరిగెత్తుతున్న రేస్ గుర్రం పైనే ఉంటాననే మాట నేను మీతో మనం చేస్తున్నాను. కావున అనేక అంశాలున్నాయి. ఈరోజు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను. ఈరోజు చాలా మందికి అనేకమైన ఒక నమ్మకం, విశ్వాసం వచ్చేది,
మరి తప్పనిసరిగా మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో మళ్లీ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఎంతో వేగంగా తీసుకెళ్లొచ్చే తీసుకువెళ్ళటానికి అవకాశాలు ఉన్న సమయంలో మరి సురేష్ రెడ్డి నేను తప్పనిసరిగా మీ వెంట నిలవటానికే ఈ రోజు ఇక్కడికి రావటం మీ నీ నాయకత్వంలో పనిచేయటానికి రావటం జరగాలనే మాట మనం చేస్తూ మరి మీరు చాలా దూరం దూరంకి వెళ్ళి వచ్చారు. ఈరోజు ఇంకా అనేక విషయాలు జాతీయ రాజకీయాలు ఇంకా అనేకమైన సమస్యలపై మాట్లాడే సమయం వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఈరోజు నేను ఇమోషనల్గా మరి ఒక పార్టీ వదిలి మరి ఒక పార్టీలో వస్తున్న సమయంలో నాకు ఆనందం ఉంది, విశ్వాసం వచ్చేసాది, నమ్మకం కలిగాది. తప్పనిసరిగా మీరందరూ మా భరోసాతోని మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతున్న మీకు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆశించిన ఫలితాలు తప్పనిసరిగా సాధించుకుంటామనే మాట మనం చేస్తూ మరి మీ అందరికి కూడా మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఎంతో ప్రేమ ఆప్యాయతతో అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు అందరికీ కూడా నమస్కరిస్తూ మళ్లీ సందర్భం వచ్చినప్పుడు అనేక అంశాలు వివరిస్తానని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హింద్, జై కేసీఆర్. ధన్యవాదాలు సార్. తమరి వల్ల చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమరితో పాటు తమరి అభిమానులు తమరి కార్యకర్తలు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూడా నా పక్షాన, జీవన్ రెడ్డి గారి పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీతో పాటు వచ్చిన కార్యకర్తలకు నాయకులను కూడా బాలకొండ ఆర్మూర్ నియోజకవర్గాల్లో మేమందరం కూడా కుటుంబంలో కలిసిపోయి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక ఇప్పుడు లక్ష్మణ ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆగాలే బాబు ఆగాలే అట్ట ఉప్పు కనద్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గౌరవనీయులు పెద్దలు, అట్లాగే మన బాల్గొండ నియోజకవర్గంలోని నల్లూరు వ్యాసవ్యుడు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి రావడం నేను మీ ప్రియతమ నాయకుడు సురేష్ రెడ్డి గారికి అండగా నిలుస్తామని తెలుపుకుంటూ వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ఒక పండుగ దినంగా ఉండవలసి ఉండే కారణాలంతా మీకు తెలుసు, ఇంకా పండుగగానే ఉన్నది. అయినప్పటికీ ఏదైతే దుర్ఘటన జరిగిందో నిన్న, దానివల్ల మనం ఆ తీరుగా ఆ పండుగని కొంచెం తక్కువ చేసి స్వరాన్ని తక్కువ చిన్న రూపంలో పెట్టుకొని ఈ మీటింగ్ చేసుకుంటా ఉన్నాం. ఏదేమైనా ఒక మాట ఉంది, సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు ఆయనకున్న సంబంధాల గురించి మాట్లాడడం జరిగింది. వాళ్ళ తాతగారి కాలం నుంచి నాకు తెలుసు, ఆయన ఒక లెజెండ్ హనుమంత్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్, మళ్ళీ ఎమ్మెల్సీ. మరి ఆయన మాట్లాడుతూ ఉంటే మినిస్టర్లు కూడా అక్కడ ఉన్న మినిస్టర్లు కొందరు భయపడుతూ ఉండేవాళ్ళు. హనుమంత్ రెడ్డి గారు ఎక్కడైనా మీటింగ్లకు వచ్చినప్పుడు అప్పుడు నేను స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని, నేను మీటింగ్లు అటెండ్ చేస్తుండేవాడిని. వారు ఒక పెద్ద నాయనగారు సమితి ప్రెసిడెంట్, మరి అత్తగారేంటి ఎమ్మెల్యే, కాబట్టి ఈయన వచ్చిండే రాజకీయ కుటుంబాన్ని ఇచ్చి ఆయన ఉన్న అనుభవం, ఆయన ఎక్స్పీరియన్సు. మరి ఆయన స్పీకర్గా మీరు చూశారు, స్పీకర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ ఆఫ్ ద కంట్రీగా ఆయన ఉంటారు. నేను ఎందుకంటున్నానంటే నేను కూడా